ఎగ్జామ్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారు, మీకు వచ్చిన స్కోర్ ఎంత, అండ్ అదేవిధంగా నార్మలైజేషన్ స్కోర్ ఎంత, దాంతోపాటు మీ క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ వీడియోలో చెప్తాను. సో ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లింక్ టు వ్యూ స్కోర్ కార్డ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసే విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మీ మెయిల్లోకి వెళ్ళి RRBCEN అని సెర్చ్ చేయండి. ఓకే, RRBCEN అని సెర్చ్ చేయండి, లేదంటే NTPC అని సెర్చ్ చేసినా పర్లేదు. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ దొరుకుతుంది మీ మెయిల్లో. ఓకేనా, అండ్ దాన్ని ఇచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ పక్కన క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంటుంది. ఈ క్యాండిడేట్ రెస్పాన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు క్వశ్చన్ పేపర్ని సతీష్ ఎడ్యూటెక్, ఓకే, సతీష్ ఎడ్యూటెక్ @gmail.com కి పంపించండి. ఎవరైతే క్వశ్చన్ పేపర్ పంపిస్తారో వాళ్ళందరికీ కూడా నేను మిగతా పేపర్లు అన్ని కూడా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా, లేదా మన వెబ్సైట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది క్యాండిడేట్స్ పేపర్ పంపించారు. పంపించిన వాటిలో నేను 25 పేపర్స్ అయితే ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంచాను. అండ్ నెక్స్ట్ కూడా ఎవరైతే పంపిస్తున్నారో ఆ పేపర్స్ లో వాళ్ళ డీటెయిల్స్ ఏవైతున్నాయో అవి హైడ్ చేస్తాను. అంటే పైన మీ రూల్ నెంబర్ కానీ మీ పేరు అవన్నీ హైడ్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్లు కూడా నేను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈమెయిల్ కి పంపించడం మర్చిపోదు. అండ్ నెక్స్ట్ ఇదే దగ్గర మీరు ఒకసారి స్కోర్ కార్డ్ అని కదా, క్యాండిడేట్ రెస్పాన్స్ పక్కన స్కోర్ కార్డు, ఈ స్కోర్ కార్డ్ పైన క్లిక్ చేయండి. స్కోర్ కార్డ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పైన మీ యొక్క రూల్ నెంబర్ ఉంటుంది. దాని తర్వాత రూల్ నెంబర్ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. దాని కింద మీరు ఏ జోన్కి అప్లై చేశారు, మీరు ఏ పోస్టులకు ఇచ్చారు, అంటే సికింద్రాబాద్ లో ఫస్ట్ సెకండ్ స్టేజ్ పోస్ట్ అంటే లెవెల్ 2 పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈసీఓఆర్ లో సెకండ్ లెవెల్ లేదంటే సెకండ్ కి సంబంధించినటువంటి మనం సెకండ్ పోస్ట్ ప్రియారిటీ ఏ విధంగా ఇచ్చాము, థర్డ్ పోస్ట్ ప్రియారిటీ ఏ విధంగా ఇచ్చారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మొత్తం క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్. ఆ 100 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని క్వశ్చన్స్ వదిలేశారు, అంటే అటెంప్ట్ చేయకుండా వదిలేశారు, అంటే 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేయకుండా వదిలేశారు. టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చేసి 97 క్వశ్చన్స్ మనం పరిగణలో తీసుకున్నారు మీ షిఫ్ట్ లో. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారు, 97 క్వశ్చన్లకు గాను 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు. 80 క్వశ్చన్లలో 69 క్వశ్చన్లు కరెక్ట్ గా ఉన్నాయి, అండ్ 10 క్వశ్చన్లు తప్పుగా పెట్టారని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఓవరాల్ గా మీకు వచ్చిన రా స్కోర్స్ వచ్చేసి 65.66 అని చెప్పారు. నెక్స్ట్ ఈ యొక్క 66.6 ప్రీ రేటెడ్ స్కోర్ చూసినట్లయితే 67 అని వస్తుంది. నార్మలైజేషన్ చేసిన తర్వాత ఆ స్కోర్ అనేటువంటి 79 అయింది. ఫైనల్ గా మీరు సెకండ్ స్టేజ్ కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటిది ఇక్కడ చెప్పారు. ఒకవేళ ఎస్ అని ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఏ లెవెల్స్ సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ సైట్ లో ఇక్కడ ఇచ్చారు కదా, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6 లో ఎక్కడ సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి, సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మర్చిపోదు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు, అండ్ క్వశ్చన్ పేపర్ నాకు సెండ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.